పుల్టన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుల్లెట్ బండికి సంబంధించినటువంటి వార్త. బుల్లెట్ బండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అందరికీ సంచలనంగా మారింది. ఏదైతే అమ్మాయి పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేసి ఒక సెలబ్రిటీగా మారింది, అమ్మాయికి అంతా విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. సేమ్ అదే పాటకి ఒక నర్సు కూడా డ్యాన్స్ చేసింది, కానీ ఆ నర్సు ఉద్యోగం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మెమో ఇచ్చిరా ఆమెకు. అది 15 ఆగస్టు రోజు జరిగినటువంటి సంఘటన. లేటుగా అధికారుల దృష్టికి పోతే దానిపైన ఆమెకు మెమో ఇచ్చినటువంటి పరిస్థితి. అది కూడా ఆమె నర్సు లీజర్ టైంలో చేశాను అనేటువంటి అభిప్రాయం చెప్తా ఉంది. ఈ అమ్మాయికి సంబంధించి మెమో ఇష్యూ చేశారు అధికారులు. కానీ ఇక్కడ నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో లక్షలాదిగా మంది ప్రజలు ఈ బుల్లెట్ బండి సంబంధించినటువంటి పాట ఏదైతే ఉందో, డుగ్గు డుగ్గు పాట, ఆ డుగ్గు డుగ్గు పాటకు సంబంధించి నర్సు సంబంధించినటువంటి డ్యాన్స్ విషయంలో మెమో జారీ చేయడంపై ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. చూసారా, ఇదే నర్సు పైన మెమో ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నెటిజన్లు గాగ్రహం వ్యక్తం చేస్తారు అధికారుల పైన. ఇట్లాంటి చిన్న చిన్న వ్యక్తులే మీకు కనపడతారా? అధికారులు ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో, అక్రమంగా లంచాలు తీసుకుంటూ అక్కడే మందు పార్టీలు చేసుకుంటూ, ఆఫీసులలో ప్రభుత్వ కార్యాలయాల్లో మందు పార్టీలు చేసుకున్న వారిపైన చర్యలు ఉండవు, లంచాలు తీసుకుంటున్నటువంటి వారిపైన చర్యలు ఉండవు, అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి వారిపైన చర్యలు ఉండవు, అక్రమాలు చేస్తున్నటువంటి వారిపైన చర్యలు ఉండవు. లీజర్ పీరియడ్లో కాలి పాటకు డ్యాన్స్ చేసినటువంటి ఈ నర్సు పైన, ముఖ్యంగా కోవిడ్ సమయంలో, కరోనా రాష్ట్రమంతా దేశమంతా ప్రపంచమంతా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి వారు ఉద్యోగం చేసినటువంటి నర్సు పైన చర్యలు తీసుకుంటారా అనేటువంటిది సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. లక్షలాదిగా ఆమెకు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఆమెకు మద్దతుగా పోస్టులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక మహిళ కూడా ఈమెకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కే స్వయంగా సవాలు విసిరారు ఆమె మహిళ. ఆ మహిళ బయట చూద్దాం. చాలా ఆగ్రహంగా ఆమె మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. సీఎం కేసీఆర్కే ఆమె బయట చాలా స్ట్రైట్గా సీఎం కేసీఆర్ని అడుగుతా ఉంది. ఆరోగ్య శాఖ ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంది. కరోనా టైంలో పనిచేసినటువంటి నర్సులు అంటే మీకు ఇంత చులకనానా, పట్టింపు లేదా, మాకు విలువ లేదా అనేటువంటి విషయంలో ఆ మహిళ బయట చూద్దాం. పెద్ద ఆవిడ బయట గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అట్లాగే కేటీఆర్ గారు, సిరిసిల్ల ఎమ్మెల్యే గారు అయిన కేటీఆర్ గారికి అందరికీ నమస్కారాలు సార్. సార్, ఒకటే, నిన్న అమ్మాయి డ్యాన్స్ వేసింది 15 ఆగస్టు రోజున. దాన్ని తర్వాత ఇన్ని రోజుల తర్వాత పెట్టారు. ఇన్ని రోజుల తర్వాత పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళని అడగాలి. ఆ అమ్మాయి డ్యాన్స్ వేసిన దానివల్ల తప్పేం లేదు, రిలాక్సేషన్ గురించి చేసింది. అదిగాక స్వాతంత్రం వచ్చింది కాబట్టి, రోజు డ్యూటీలో అయితే వేయలేదు కదా. డ్యూటీల్లో కూర్చొని ముందు తాగి అద్దాగి తిరిగిన వాళ్ళని ఏం చేస్తున్నారు? ఒకటి, ప్రజారోగ్య డైరెక్టరు తప్పు చేశాడు, నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి, అన్నీ చూపెట్టాను. 4 నెలల నుంచి నేను పోరాడుతుంటే కనీసం పట్టాల ఎవరికి కూడా, ఎందుకంటే జిల్లా కలెక్టర్లకు పట్ల, చీఫ్ సెక్రటరీకి పట్ల, ప్లస్ మినిస్టర్లకు పట్ల, సీఎం గారికి పట్ల, ఎందుకంటే మీరందరూ కలిసి ఆయన్ని ప్రొడక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చే కలెక్షన్ చేసే డబ్బా మీకు పంపుతున్నాడు కాబట్టి మీరు అలా చేస్తున్నారని అనుకుంటున్నారు, ఆయన చెప్తున్నాడు. అట్లాంటిది ఈ అమ్మాయి డ్యాన్స్ వేసిన దానికి ఈ అమ్మాయికి మెమో ఇవ్వటం ఏంటి? ఎందుకు ఇస్తారు? 20 కోట్లు స్కామ్ చేసిన వాడిని ఏం చేశారు? కుర్చీలోంచి తీసేశారా? తీలేదే. డ్యాన్స్ వేసింది 20 సంవత్సరాలు, ఇప్పుడు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది మనకి, స్వేచ్ఛ గురించి అని, రిలాక్సేషన్, మైండ్ కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందని ఆ పాట పెడితే ఆ మూమెంట్, 60 ఏళ్ళు వచ్చిందని నాకు కూడా ఆ మూమెంట్ వచ్చి వేయాలన్నా ఉంటుంది ఉత్సాహం. అదొక ప్రైవేట్ సాంగ్. అంతే, దానివల్ల మీరు దానికి ఇచ్చి అమ్మాయికి మెమో ఇచ్చి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. దయచేసి అమ్మాయికి ఆ మెమోని ఇమీడియట్లీ ఖండించండి, కట్ చేయండి. మెమోలు గిమోలు ఇవ్వటానికి లేదు. అలా ఇచ్చి జాతర చేస్తే మటుకు ఊరుకునేది లేదు. నర్సులు మొత్తం కలిసి బంద్ చేసినామంటే అప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే నర్సులు అంటే మీకు చాలా చిన్న చూపు. ఇప్పుడు ప్రజారోగ్య డైరెక్టర్ పుట్టినరోజు ఆల్ డే కాకుండా వర్కింగ్ డే రోజున అందరికి భోజనాలు పెట్టి ఆఫీసు టేబుల్ మీదే రకరకాలుగా పూలతోటి ఒక సీఎం చేసుకునే లెవెల్లో చేసుకున్నాడు. అట్లాంటి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవాలా? ఆనాడు కళ్ళకు కనపడలేదా? ఆనాడు ఇంటెలిజెంట్ వాళ్ళు చెప్పలేదా? ఇది పరిస్థితి చూశారు కదా, నర్సుకు భారీ ఎత్తున మద్దతు పెరుగుతూ ఉంది. వీరంతా కూడా అవసరం అనుకుంటే నర్సుకు న్యాయం జరగకపోతే వెంటనే ఆ మెమోను వెనక్కి తీసుకోకపోతే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనుక ఉంటే రోడ్డుపైకి వస్తాం అమ్మాయికి మద్దతుగా అనేటువంటిది పెద్దవిడ మాట్లాడతారు. కేసీఆర్కు, కేటీఆర్కి ఆమె డైరెక్ట్గా ఇక్కడ నుంచి సోషల్ మీడియా ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బుల్లెట్ బండి నర్సుకి మద్దతు పెరుగుతూ ఉంది.